హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాహం రెసిపీస్. ఇవాళ మాహం రెసిపీస్లో మనం చూడబోయే రెసిపీ ముల్లంగి పచ్చడి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి, అలాగే దోశ ఇడ్లీ చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ ముల్లంగి పచ్చడిని ఎలా చేయాలో చూసే ముందు, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముల్లంగి పచ్చడి కోసం నేను 2 ముల్లంగిల్ని పొట్టు తీసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టమోటాలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడిని మొత్తంగా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఒక 3 తీసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం వేరుశనగ పప్పు, కొంచెం జీలకర్ర 1 స్పూన్ వరకు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, వీటన్నిటిని ఇలా తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడైతే పచ్చడి కోసం స్టవ్ వెలిగించేసుకొని ఒక బాణలు పెట్టేసుకొని, బాణలు హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు వేసుకోవాలి. వేరుశనగ పప్పుల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. ముందు అయితే వీటిని ఇలా దూరంగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇలా వేసిన పప్పుల్ని పక్కన ఉంచేసుకున్నాక ఇందులోనే 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ముల్లంగిలో ఉండే పచ్చివాసన మొత్తం పోయి ఇవి మంచి కలర్తో ఫ్రై అయిపోతే పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి టమోటాలు వేసేసుకోవాలి. టమోటాలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయేటప్పుడే ఇందులోకి 1 నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని ఒకసారి వాటర్ పోసుకునేసి బాగా వాష్ చేసేసుకొని వాటర్ని వంపేసి ఇలా పక్కన ఉంచుకోండి. అడుగు పట్టకుండా ఇలా గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకునేసి ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను, 1 గ్లాస్ వరకు, అంటే 1 టీ గ్లాస్ వరకు. కొంచెం తొందరగా మగ్గడానికి ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మనం వేసుకున్న వాటర్కి ఇక్కడ ముల్లంగి కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది. మనం ఇందులో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ముల్లంగి ముక్కలు, టమోటాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. మనం వేసుకున్న వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయి ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని కంప్లీట్గా కూల్ అయిపోయాక ఇది మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను మా పాపకి స్కూల్ లంచ్ టైం అయిపోతుందని కొంచెం వేడి మీదే కొట్టేశానండి. మీరైతే పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకొని ఇదే బాండలోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పచ్చడిలోకి ఇంకొంచెం రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీరు కనుక రోల్ వాడుతుంటే రోట్లో కూడా ఈ పచ్చడిని దంచుకొని తీసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఈ పచ్చడికి. అందుకోసం ఒక చిన్న పోపు గంటిలో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, 1-4 కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1-2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోకుండా కూడా మనం తినొచ్చు. ఈ తాలింపు మాడిపోకుండా
కొంచెం ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముల్లంగి పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. వేడివేడి సంగట్లోకి అలాగే వేడివేడి అన్నంలోకి చపాతి రోటీ ఇడ్లీ దోశ వీటిలోకి సైడ్ డిష్గా ఈ ముల్లంగి పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చళ్ళని పిల్లలకి పెట్టాలనుకుంటే ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మా బాబుకి పాపకు పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్న వీడియోస్ చూడడానికి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.